సిపిఎం నేత కొత్తగూడెం సంబంధించిన ఎమ్మెల్యేలు ఇందాకనే లోపల వచ్చినారు. కూనంనేని సాంబశివరావు వచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఏ మాట్లాడలేదు సార్, బయటికి వస్తారండి ఒక చాలా మంది అయితే లోపల అసలు ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుకుంటున్నారు, ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు అని కూడా పెట్టారు. అసలు శిక్షణ తరగతులు లో ఏం చెప్పారు అనేది కూడా తెలియాల్సి ఉంది. కూనంనేని సాంబశివరావు అయితే లోపలికి వెళ్ళి వచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ సిపిఐ రెండు కలిసి ఎన్నికలు కొత్తగూడెం నుంచి కూనంనేని పోటీ చేసి గెలుపొందారు. కొత్తగూడెం టికెట్ కోసం వాళ్ళు మొదటి నుంచి పట్టుబెట్టారు. కాంగ్రెస్ కూడా కొత్త వాళ్ళకే ఇచ్చిన్లు. కూనంనేని సాంబశివరావు కూడా అక్కడ మంచి మెజార్టీతో గెలిచారు. వీళ్ళు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని చెప్పారు. మీతో పాటుగా మీ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకులు కూడా వచ్చారు కదా, సో ఎలాంటి చర్చలు నడిచాయని? వేరే చర్చలేదు. క్లారిటీ ఏమన్నా ఇచ్చారా మీకు? సార్ మీరు అడుగుతున్నారా సార్? మంత్రి సార్ పొత్తులో బాగుందా, మీరు ఏమన్నా అడుగుతున్నారు? అలాంటి సపోర్ట్ ఏమన్నా ఇచ్చే అవకాశం ఉంది? మీరు వ్యక్తిగతంగా మీరు ఎవరు కావాలని కోరుకుంటారు? పార్టీ విషయాన్ని చెప్పేది కాదు కదా, ఇది పార్టీ తరపు మాట్లాడుతున్నాం. వ్యక్తిగతంగా ఇష్టాలు అయిష్టాలు ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఇక్కడ పార్టీ నాయకుడిగా ఒక పార్టీ తరపున ఒక పార్టీ సపోర్ట్ చేసినటువంటి మరో పార్టీ నుంచి గెలిచిన వ్యక్తిగా మాట్లాడుతున్నాం. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఇంకా సీఎం కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించారు. కాంగ్రెస్ కోరుకోవాలి, కాంగ్రెస్ తరపున అభ్యర్థి కాంగ్రెస్ తరపున ఆ పార్టీ నిర్ణయిస్తే ఆ కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఓటు ఏమని అడిగితే మేము వాళ్ళకి ఓటారు. అంటే మీరు ముందుగానే రేవంత్ రెడ్డి కలిశారంటే మీ సపోర్ట్ ఉంది? సీఎం రేస్ లో ఉన్న రేవంత్ రెడ్డిని కలిశారా, లేదంటే పిసిసి హోదాలో ఉన్నటువంటి చీఫ్ గవర్నర్ హోదాలో కలిశారా? రేవంత్ రెడ్డి కదా అది, ఆయన అదే ఇదే ఎవరికి తెలుస్తుంది? రేవంత్ రెడ్డిగా కలిసి వస్తున్నాను. ఆయన ఉన్నాడు, మిగిలిన వాళ్ళు లేరు కదా ఇక్కడ. ఇక్కడ ఎవరుంటే అందరు కలిసేవాళ్ళు. ఒకవేళ కేబినెట్ కి ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు సమాధానం. ఊహాజనితాలు మీ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుంది సార్? అసలు ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుంది ఇది తెలియదు. మిమ్మల్ని కార్యక్రమానికి ఏమన్నా హాజరు ఆహ్వానించడం జరిగిందా? ఎప్పుడు ఉండొచ్చు అనేటువంటి సమాచారం లాంటిది ఏమన్నా మీకు చెప్పాలి? అసలు ఏం రాలేదు. సమాజశేఖర రావు చెప్తారు, వాళ్ళ డేట్ వాళ్ళకే ఇంకా నిర్ణయం కాదు, తెలియదు వాళ్ళదే. ఇంకా మీరు ఇప్పుడు ఏం చేశారు సార్? అంటే లోపల ఆ గెలిచిన ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కలిసి కలిసారు వెళ్తామని చెప్పని గెలిచారు. ఏమన్నారు సార్? ఏ విషయాలు మాట్లాడారు? కలిసే ఉంటారు.
మా ఫాల్ ఎవరు వచ్చి తీసేసింది వైర్ వైర్ వైర్